సరే సరే, మీరు నేను అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పట్లేదని ఆయన అంటున్నాడు. నేను మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, ఆ రాయలసీమకు ఫ్యాక్టరీలు కానీ రాయలసీమకు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపకపోవడం అన్న మాట కరెక్టా కాదా? బాధ్యత మీరు సమాధానం చెప్పాలి. కరెక్ట్ కాదండి ఇది. ఎందుకు కాదు, ఎట్లా కాదు? ఎయిర్పోర్ట్ వచ్చింది ఈ రోజు రాయలసీమ ఎయిర్పోర్ట్ లేదా? ఊరొకల్లో ఎయిర్పోర్ట్ లేదా? ఏమి మాట్లాడండి. రాష్ట్రంలో రెండు పార్టీలు కూడా తోడు దొంగలే. చెప్పే విధంగా అంటే రాష్ట్రంలో దాదాపు ఈయన 4.5 లక్షల కోట్ల బడ్జెట్, సైలెన్స్ ప్లీజ్ రైట్. ఈయన 4.5 లక్షల కోట్ల బడ్జెట్ హామీలు ఈ రోజు మొత్తం పోయిన తర్వాత, అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది. సున్నం చుట్టుకున్నాము, మేము పోతున్నాం అనేసి ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగ హామీలు ఇస్తున్నాడు. ఈరోజు ఈరోజు పసుపు కుంకుమ అంటున్నాడు, ఈరోజు నిరుద్యోగ భృతి అంటున్నాడు, ఈరోజు గుండ్రేవులకు ఈ రోజు రాష్ట్రంలో ప్లీజ్ ఆగండి. మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చే హామీ ఏంటి అసలు? రాష్ట్రంలో ఏ పదవి లేకుండా ఈ రోజు వచ్చేసి అనధికారికంగా ప్రతిపక్ష హోదాలో ఉద్యమాలు చేసి రాష్ట్రంలో ఫాతిమా విద్యార్థులకు అయితేనేమి, ఉద్యానవనం కిడ్నీ బాధితుల సమస్య అయితే, ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు ఏమి లేకుండానే ఒక వార్డు మెంబర్ గానీ, ఒక కార్పొరేటర్ గానీ, ఒక ఎంపీ గానీ, ఒక ఎమ్మెల్యే గానీ లేకుండా ఈ సమస్యలన్నీ తీర్చాం. రేపు అసెంబ్లీలో ఉంటే అన్ని పార్టీలకు బొంబ పడుతుంది ఖచ్చితంగా. హర్షద్ గారు నేను ఒకటి అడుగుతాను, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటి షాగండి సార్, ప్లీజ్ సైలెన్స్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి జనసేన వాళ్ళు చెప్పండి, రాయలసీమ హక్కులకు సంబంధించి, రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఉన్న ఒక అజెండా అంటారా, ప్రణాళిక అంటారా, ఒక వ్యూహం అంటారా, ఏంటి స్పష్టంగా చెప్పండి. జస్ట్ మీద మాట్లాడడం, కర్నూలుకొచ్చి స్పష్టంగా చెప్పిపోయారు. ఏంటది ఈ రోజు కర్నూల్లో, మన కర్నూల్లో ఈ రోజు పెద్ద ఆయన చెప్పారు, మన తాగే నీళ్ళు ఎలా ఉన్నాయో, ఇక్కడ ప్రకృతి నాశం అయిపోతుంది, నీళ్లు నాశం అవుతున్నాయి, కలుషితం అయిపోతున్నాయి. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఫ్యాక్టరీ పెట్టి మా జీవితాలు, ఈయన డబ్బు సంపాదించుకోవడం కోసమే ఈయన వచ్చేసి ఆ ఫ్యాక్టరీ పెట్టి మా బతుకులన్నీ తెల్లాడుతున్నాయి. ఈ రోజు అక్కడ వచ్చేసి పాత బస్టాండ్లో బండిమెట్ట ప్రాంతంలో ఈ రోజు నిరుద్యోగులు ఎట్టు ఉన్నారంటే, ఎంపీఏ వాడు, ఎంసీఏ వాడు, బీటెక్ వాడు, ఎంటెక్ వాడు కూడా ఈ రోజు ఆటోలు తోడుతున్నారు. ప్రతి ఒక్కరు రామాంజనేయులు గారు మీరు సమాధానం చెప్పాలి.